ఆ స్టూడెంట్ నేను నరసింహ సార్ను. సో చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్ ఫస్ట్ ఏంటంటే, వీళ్ళు మన ఈ గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంత మేధావులు ఉన్నట్టు. ఎలాంటి మేధావులు అంటే, పక్కన ఒక 1-2 ఇయర్స్ ప్రిపేర్ అయిన అబ్బాయినో, లేకపోతే ఇంతకుముందు ఫెయిల్ అయిన అబ్బాయినో, లేకపోతే ఒక 4-5 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్న అబ్బాయినో ఫాలో అవుతారు వీళ్ళంత మేధావులు. వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని వీళ్ళు అవుతారు యాక్చువల్గా. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అవుతారు, అంతే. దట్స్ ఆల్. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే, చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు వాస్తవంగా, కానీ విషయం ఏంటంటే వాళ్ళని మాత్రం, వాళ్ళు చెప్పింది మాత్రం చదవద్దు, వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ బుక్స్ చదవాలా, లేకపోతే కోచింగ్ తీసుకోవాలా? కోచింగ్ తీసుకుంటే హైదరాబాద్, విజయవాడ రావాలా? వస్తే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా? సో చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్. నేను విషయం చెప్తాను. కోచింగ్ సెంటర్స్ అనేటివి ఏం చేస్తాయంటే, అవి సంపాదించుకోవడానికి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. దాంట్లో చదివేది 10,000 మంది కోచ్ జాయిన్ అవుతే 10 మందికి ఉద్యోగం వస్తుంది. ఆ విషయం మీకు చెప్పాడు వాడు. చెప్పకుండా ఏం చేస్తాడు, పెద్ద ఫ్లెక్సీ పెట్టి వీడు మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటాడు. కానీ 10,000 మంది చదివారు, 10 మందికి ఉద్యోగం వచ్చింది మాత్రం చెప్పాడు. గొర్రెలా వెళ్ళి మనం జాయిన్ కావాలి ఇన్స్టిట్యూట్లో, ఓకేనా? వాడు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే మీరు అట్రాక్ట్ అవ్వద్దు, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఒకటి. రెండవది, ఇక కొందరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా, దాని అంటే వెరీ ఇంటెలిజెంట్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అనుకునే వాళ్ళకు, ఇది ఈ వీడియో వాళ్ళకి అంకితం యాక్చువల్గా. ఇక ఫస్ట్ ఏం చెప్తారంటే, బుక్స్ కొంటారు. ఇక బుక్స్ కొని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అన్నట్టు. ఇక ఆ వీడియోస్ని చూసి వీళ్ళు హీరోలు హీరోయిన్లు అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఎప్పటివరకు ఈ ప్రిపరేషన్ ఉంటుందంటే, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యేదాకా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ 4 గంటలకు ఫోన్లు చేసి, సార్కి ఇట్లా అయింది సార్, అట్లా అయింది సార్. అదే ఫస్ట్ ఏదో ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుంది కదా. ఒకటి తెలుగులో సామెత ఉంటుంది, గురువు లేని విద్య గుడ్డి అని. గుడ్డిగా చదవడం ఎందుకు? నువ్వు ఇంటర్మీడియట్లో, 10th క్లాస్లో, డిగ్రీలో, తర్వాత స్టేట్ టాపర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేనిలో టాపర్ కావచ్చు, కానీ ఆ స్ట్రాటజీ దీనిలో పనిచేయదు, ఓకేనా? ఆ స్ట్రాటజీ దీనిలో పనిచేయదు. ఖచ్చితంగా ఒకరు గైడ్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఉండాలి, ఓకేనా? సో ఈ బుక్స్ కొనుక్కొని చదివే వాళ్ళకు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ బుక్స్ కొనుక్కొని చదివే మహానుభావులు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, బుక్స్ తక్కువని గుడ్డెద్దు చేనుల వాడి వేసినట్టు చదువుతూనే ఉంటారు. గుడ్డెద్దు కూడా చేనుల వాడి వేసినప్పుడు ఏం చేస్తారు, తింటుంది. ఏది తింటో తెలియదు. వీళ్ళు ఏం చదువుతారో వాళ్ళకి తెలియదు, ఎట్లా అవుతారో వాళ్ళకి అసలు తెలియదు. కానీ మాత్రం ఒక బ్రహ్మలు ఉంటారు, ఏంటి, నేను చదువుతున్నా, ఆ ఎద్దు గడ్డి మెత్తుంది అన్నట్టు గుడ్డెద్దు మేము చదువుతున్నాను బ్రహ్మలు ఉంటారు. ఇది ఎప్పటిదాకా భ్రమ అంటే, ఎగ్జామ్ రాసేదాకా. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, తుస్తుమంటుంది. అట్లా ఉండద్దు. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉంటారు కదా, సార్ మీకు ఫస్ట్ లెసన్ చదవమన్నాడా, లేకపోతే లెసన్ టీచ్ చేసినా మీకు? ఫస్ట్ మీకు లెసన్ చెప్పాకను కదా మిమ్మల్ని చదవమన్నది. అదే ప్లానింగ్ దీనిలో పాటించాలి. కొన్ని క్లాసెస్ వినాలి, బేసిక్స్ క్లాస్ విన్నాక చదువుకోవాలి. ఫస్ట్ నీకు వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. అంటే గ్రూప్ 2లో ఇన్ని మార్కులు ఉంటాయి, ఎస్ఏలో ఇన్ని మార్కులు ఉంటాయి తెలియడం కాదు, సబ్జెక్ట్ బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలియకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వేస్ట్. తర్వాత ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు, గుర్తుంచుకోండి. ఇంకోటి, ఇక వీళ్లకు ఓ బ్యాచ్ తయారైంది. ఏంటంటే వీళ్ళకి ఫోన్లకు డబ్బులు ఉంటాయి, డ్రెస్సులకు డబ్బులు ఉంటాయి, కానీ చదువంటే డబ్బులు రావు. ఈ బ్యాచ్కి మళ్ళీ చెప్తున్నా, నువ్వు చదవకుండా, దానిమంటారు చదువుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా వేస్ట్. నువ్వెన్ని బుక్స్ కొన్నా వేస్ట్. అట్లీస్ట్ కొంత, దానిమంటారు మన చదువుకోడు, కొంత అని కాదు యాక్చువల్ ఏంటంటే, మీకు విషయం చెప్తాను. అమెరికా టాప్లో ఉంటుంది తెలుసుగా మీకు, ఓకేనా? ఎందుకుంటుందంటే వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, ఓకేనా? మన భారతదేశంలో కొంత తక్కువ పెడతారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, బీహార్ రాష్ట్రం ఎడ్యుకేషన్లో కొంత తక్కువ ఉంటుంది. కేరళ తీసుకోండి ఎక్కువ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ మధ్యన బీహార్ కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారండి. కేరళ తీసుకోండి, దాని ఏమంటే మన కేరళ ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ టాప్ ఉంటుంది. సో ఇప్పుడు కరోనాను భలే కంట్రోల్ చేశారు సార్, ఓకేనా? సో మీరు ఎడ్యుకేషన్ పైన మనీ స్పెండ్ చేయగలిగితే మీరు, మీ లైఫ్ సూపర్గా ఉంటుంది, ఓకే? ఇక వీళ్ళు ఏంటంటే, ఈ బ్యాచ్ ఏంటంటే, వీళ్ళు ఇంకో బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ ఏంటంటే ఎడ్యుకేషన్ పైన డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడ పెడతారు? గొర్రె కషాయం నమ్మినట్టు టాప్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. వెళ్ళకండి రాబాయ్, అక్కడ 1000 మంది ఉంటారు, మీకు డౌట్ చెప్పేవాడు ఉండడు, దిక్కు ఉండడు, దివాన్ ఉండదు, సార్ ఎక్కడ ఉంటాడు, మైక్ ఉంటాయి, స్పీకర్లు ఉంటాయి, ఓకేనా? రోజు నీకు ఒక డౌట్ వచ్చినా 6 నెలలు కోచింగ్ తీసుకుంటే 600 డౌట్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. సో మీకు చెప్పడం ఉండదు. 1000 మందికి సార్ ఎట్లా క్లాసులు చెప్తాడు, చెప్పండి, డౌట్స్ ఎట్లా క్లియర్ చేస్తాడు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో వారం 10 రోజులు నువ్వు సూపర్ స్వింగ్లో వెళ్తావు క్లాస్కు, తర్వాత తుస్తూ ఉంటుంది.
ఓకే సామెత ఉంటుంది, రాను రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు నీ పరిస్థితి ఈ గాడిదలాగా తయారైపోతుంది, గుర్రంలాగా వెళ్తావు క్లాస్కు, వారం రోజుల తాళ్ళందరూ చూసేవారు గింత మంద గిట్లన్నా, మళ్ళీ అక్కడికి వచ్చిన వాళ్ళంతా మేధావులే. ఓకేనా, ఏం తెలియని మేధావులు అన్నట్టు, అంటే అన్ని తెలుసని ఫీల్ అయ్యే మేధావులు అంతా. ఓకేనా, ఒక 6 నెలలు చదివిన అంటాడు, ఒక 2 సార్లు కోచింగ్ వస్తాడు, అదే నన్ను 2 సార్లు కోచింగ్ వచ్చినా అని చెప్పేసి చెప్తాడు, అది గొప్పలకు. వాడికి తెలిసింది వాడు తన అంటారు, ఇంకోసారి కోచింగ్ వెళ్ళాలరా బ్రదర్ నువ్వు, లేకపోతే నీకు ఉద్యోగం రాదు అని చెప్తాడు. ఇలా పిచ్చి పిచ్చి అనవసరంగా నాన్ సెన్స్ డంప్ చేసిన ఈ బ్రెయిన్ను, మంచి బ్రెయిన్ను నీ పొల్యూట్ చేసి సర్వం సకలం నాశనం చేస్తాడు నిన్ను, నిన్ను కూడా 6 సంవత్సరాలు ప్రిపేర్ కమ్మని చెప్తాడు. గ్రూప్ 2 అంటే ఎస్ఏ అంటే కానిస్టేబుల్ అంటే గ్రూప్ 1 అంటే, ఈ విధంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు హైదరాబాద్ నుండి నేను విజయవాడ నువ్వు పోయేలోపు. ఓకేనా, ఇక జీవితంలో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కాకుండా తయారుగా నేను. సో ఇప్పుడు నేను కూడా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాను, యాక్చువల్గా ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ ఈ కరోనా ఎఫెక్ట్తో నేను 200 రూపీస్కి ఆఫర్ చేశాను, 200 పెట్టి ఖర్చు పెట్టి తీసుకోండి, ఏం కాదు, ఆస్తులు ఏం అడుగుతలేము ఇక్కడ. ఓకేనా, సో మంచి అవకాశం, ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, బుక్స్ను నమ్ముకున్న వాడు ఎప్పటికైనా టాప్ ప్లేస్లో ఉంటాడు. అదే చెత్త ఫోన్ను వాట్సాప్లు ఫేస్బుక్లు ఇలా టెక్నాలజీ నమ్ముకున్నవాడు నాశనం అయిపోతాడు, ఇది మాత్రం గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. సో ఆన్లైన్ 200 రూపాయలు కట్టి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే మీ ఆస్తి ఏం తరిగిపోదు, లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం పడిపోదు. ఓకేనా, నా నెంబర్ కాల్ చేయండి, ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు అనవసరమైన వాట్సాప్లు షేర్ చేస్తారు, ఇలాంటిది షేర్ చేస్తేందే, నా నెంబర్ కాల్ చేయండి, 9550096412. విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.